మహాగణాధిపతే నమభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హై గ్రీవేతి వధే తస్య నిస్సరతే వాణిజినుహుకన్యా ప్రవాహవత్ శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు ఫిబ్రవరి మాసంలో పక్ష ఫలితములు ఏ విధంగా ఉన్నాయి అనే విషయం మనం తెలుసుకుందాం దానికంటే ముందు అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసినట్లయితే వృషభంలో రాహువు సంచరిస్తున్నాడు అదేవిధంగా వృశ్చిక రాశిలో కేతువు యొక్క సంచారము మరియు మన ధనస్సు రాశిలో కుజుడు శుక్రుడు సంచరిస్తున్నారు అదేవిధంగా మకర రాశిలో రవి బుధ శని యొక్క సంచారం జరుగుతూ పదమూడవ తేదీ ఉదయం నాలుగు గంటల సమయంలో ఆ యొక్క రవి కుమ్మంలో గురువుతో వెళ్ళి కలుస్తున్నాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం కర్కాటకం వారి కనుక చూసుకున్నట్లయితే కొన్ని కొన్ని పనులు స్లోగా అవ్వడం కానివ్వండి కొంత సామాజికమైనటువంటి విషయాలలో కొంత ఏదో తెలియని సమాజం పట్ల ఉండేటువంటి కొన్ని కొన్ని దృక్పథాలు కానివ్వండి కొన్ని కొన్ని కొంత మీ పట్ల ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది బట్ ఇక్కడ ఏంటంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఎలా ఉండబోతున్నాయి ఈ యొక్క పక్షంలో అని చెప్పి చూసినట్లయితే బిజినెస్ మూలంగా ముఖ్యంగా ధనయోగం అధికంగా ఉంది బిజినెస్ మూలంగా లేదా విదేశాలకు వెళ్ళి రావడం మూలంగా మూలంగా ధనయోగాలు అధికంగా ఉన్నాయి అలాగే మరొకటి చూసుకున్నట్లయితే ఇక్కడ ఉద్యోగ సంబంధించిన విషయాలు కానివ్వండి లేనట్లయితే వ్యాపార సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి ముఖ్యంగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి వారికి ఈ యొక్క పక్షంలో చాలా బాగుందని చెప్పి చెప్పుకోవచ్చు అయితే ఈ కర్కాటకం వారికి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రైతులకి విద్యార్థులకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు అంటే విద్యార్థులు ఏదైనా సరే ఒక కోర్స్ చేద్దామని అనుకున్నట్లయితే ఒక రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించిన చేద్దాం అనుకున్నటువంటి వారికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు అలాగే మరొకటి ఏంటంటే మీరు ఈ పక్షంలో ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి ప్రేమించేవర వివాహం చేసుకుందాం అని విషయం కావచ్చు ప్రేమను ఎక్స్ప్రెస్ చేసేటువంటి విషయంలో కావచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే రాజకీయపరమైనటువంటి విషయాల్లో డెసిషన్స్ తీసుకునే విషయంలో చాలా కేర్గా ఉండాలి ఈ పక్షంలో ముఖ్యంగా మరియు రుణ సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా సఫలీకృతమవుతాయి కాంపిటీషన్ అట్లాంటి వాటిలో చాలా చక్కగా నెగ్గుతారు కాంపిటీషన్ విషయాల్లో మీదే పైచేయి ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే సప్తమ స్థానంలో రవి శని అస్తంగత్వం చేసుకుని రాహు చేతి చూడబడుతున్నందుకు వివాహ సంబంధించినటువంటి విషయాల్లోని సోషల్ మీడియా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ ఈ యొక్క పక్షంలో ముఖ్యంగా చేసేటువంటి ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో మీకు ప్రభుత్వ సంబంధించినటువంటి విషయాలు చాలా చక్కటి ఫలితాలు రానున్నాయి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే గణపతి యొక్క ఆరాధన చేయండి మరియు కుమారస్వామి యొక్క అష్టోత్తరాలు చదువుకోండి అన్ని విధాలా బాగుంటుంది దయ వల్ల ఇక ముఖ్యంగా ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో వీటికంటే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మజాతక ఫలితము ఎందుకంటే ఇవి గోచార ఫలితాలు మనం జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి చూసుకోవాలి అది తెలుసుకోవాలంటే మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి తేదీని నెలని సంవత్సరాన్ని మరియు సమయాన్ని తీసుకొని ఏ లగ్నంలో జన్మించారు లగ్నం నుంచి మీ మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి ఏ విధంగా ఉంది ఆ స్థితి ఉన్నటువంటి రీత్యా మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి ప్రయత్నానికి మీకు నడుస్తున్నటువంటి మహాదశ అంతర్దశ ప్రత్యంతర్దశ ఇవి ఏ రకంగా సహకరిస్తున్నాయి ఎటువంటి యోగాన్ని కలిగి ఉన్నాయి అనేటువంటిది ముఖ్యంగా చూసుకోవాలి అయితే మీకు ఇక్కడ సందేహం కలగొచ్చు మరి జన్మజాతక ఫలితాలే ముఖ్యమైతే మరి ఈ యొక్క ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామని ఇవి గోచారము అంటారు అంటే ఇది కాలం లాంటిది అంటే మన కాలంలో అనుకూలంగా లేదనుకోండి కాలం మనకి మనం ఏదైనా ఒక బిజినెస్ చేద్దామన్నా ఇప్పుడు అంత మార్కెట్ లేదు అంటూ ఉంటాం చూసారు ఒక్కోసారి ఏదైనా బిజినెస్ చేస్తాము ఇప్పుడు అంత మార్కెట్ లేదు బిజినెస్ చేయడం కరెక్ట్ కాదు ఏదైనా ఒక భూమి కొనాలంటాము ఇక్కడంత మార్కెట్ లేదు ఇక్కడ మనం భూమి కొన్ని వేస్ట్ అంటూ ఉంటాం అంటే ఏమిటి మార్కెట్ని బట్టి మనం ఎలా అయితే మన స్టాటిస్టిక్స్ మార్చుకుంటూ ఉంటామో బయట ఉన్నటువంటి మార్కెట్ లాంటిది ఈ యొక్క గోచారం లాంటిది బయట ఉన్న కాలం లాంటిది బయట ఉన్న వాతావరణం లాంటిది ఆ రకంగా బయట ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉందో ఒక ట్రాఫిక్ జామ్ కానీ లేకపోతే బయటకు వెళ్ళాలంటే ఒక సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయో అదేవిధంగా గోచార గ్రహాలు కూడా మన గ్రహాలతో సంబంధాలు పెట్టుకుంటూ మన గ్రహాలను ఎనర్జైజ్ చేస్తూ ఉంటాయి అరొక్కసారి ఎనర్జైజ్ చేయలేని స్థితిలో ఉంటూ ఉంటాయి అవి సరైనటువంటి ఎనర్జైజ్ చేసేటప్పుడు ఈ సమయం మంచిదని సరిగ్గా ఎనర్జైజ్ చేయలేక అవి సరిగ్గా సపోర్ట్ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు అవి సపోర్ట్ చేసేలాగా వాటికి స్తోత్రం కానీ లేనట్లయితే ఆ అధిష్టాన దేవతకి ఆరాధన కానీ చేసుకుంటూ మనం ఆ యొక్క గ్రహ బలం పెంచుకుంటూ ఉంటాం ఈ యొక్క గోచార ఫలితాల ద్వారా కాబట్టి మనం ఇప్పుడు చెప్పుకోబోయే చెప్పుకున్నటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చెప్పింది నేనైనప్పటికీ చెప్పించింది లలిత అమ్మవారిగా భావిస్తూ మీ అందరికీ కూడా చాలా చక్కటి ఫలితాలు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ